అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రముఖ వాస్తు జ్యోతిష్యులైనటువంటి పండితులు శ్రీశైలం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. 2024 క్రోధినామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి గురువు గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు గురువు గారు? చాలా బాగున్నాయి. సో గురువు గారు, ఇప్పుడు 2024 సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ప్రకారంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మనం ఈ నూతన సంవత్సరం 2024 సంవత్సరం ఉగాది గడియ శ్రీ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశిలో 3వ రాశి అండి. మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మనం జానకిని అడిగి చూద్దామండి. జానకిరామ్ ఇద్దరు కానీ ఇలా జానకి కొద్దిగా చాలా మంచిగా వర్క్ చేస్తుంది. జానకిని అడిగి చూద్దామండి. ఇలా జానకి చూడు ఎలా ఉంది జ్యోతిష్య బలం. మిథున రాశి వారి జాతకం, భూత, భవిష్యత్, వర్ధమానం, నూతన సంవత్సరం, ఉగాది గడియల శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో చూడు. ఇప్పుడు జాతకంలో చెప్పాలంటే మాత్రం దుర్గా దేవత కనకదుర్గమ్మ వచ్చిందండి, వెంకటేశ్వర స్వామి వచ్చిండు. మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం 9 ఉందండి, ఖర్చు 9 ఉంది వారి జాతక బలంలో. వారికి సాయం చేసేవారు 7, ఇబ్బందులు పెట్టేవారు 6. వారికి ఎండి బంగారం కలిసి రాదండి, లోహం ఏరి అన్నీ కలిసి వస్తాయి వారి జాతకంలో. ఎండి బంగారం కలిసి రాదు. ఆల్రెడీ ఉంటే ఏం పర్వాలేదు, కానీ మాత్రం కొత్తగా తీసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ వివాహం కాని వారికి, చాలా కాలం నుంచి వివాహ దోషాలు ఉన్నవారికి, చిక్కులు చికాకులు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వారు ఖచ్చితంగానే మాత్రం కుజగ్రహాన్ని పూజ చేయడం మంచిది. అంగారకారకపు నవగ్రహాల్లో నవగ్రహాన్ని పూజ చేయొచ్చు. అందులో అంగారకారకుడు కుజగ్రహాన్ని పూజ చేయడం చాలా మంచిది. ఆ గ్రహానికి అధిపతి భూమి, భూమికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు శ్రేయస్కరం వారి జాతక బలంలో. సంతానంలో కృషి వస్తుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది. వివాహమైన తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. సమస్యలు అయితే జీవితాంతం తప్పు, ఎవరికి వివాహమైన తర్వాత ఆ సమస్యలకు సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుందండి వారి జాతక బలానికి. విద్యార్థులకు చూడాలంటే మాత్రం 100-50% కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇదే నిరాశజనకంగా ఉంటుంది కొందరికి, తర్వాత బాగుంటుంది వారి జాతక బలంలో. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది వారి పేరు మీద. వ్యాపారస్తులు కావచ్చు, అమ్మేవారు కావచ్చు, కొనేవారు కావచ్చు, వాటి దాంట్లో పనిచేసేవారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు మాత్రం ముఖ్యంగా ఏ వ్యాపారం చేసినా 90% కలిసి వస్తుందండి. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధాన్యానికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే ధనానికి, ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారం, షేర్ మార్కెట్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు మాత్రం వారికి ఇబ్బందులు కూడా ఉంటాయి, ఫలితాలు కూడా ఉంటాయండి. కానీ మాత్రం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో మారే అవకాశం ఉంటుంది. అలాగే వారి జ్యోతిష బలంలో కొందరి నుంచి విరోధాలు కూడా వస్తాయి. వారి అనుచరులు కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, దగ్గర వాళ్ళే కావచ్చు, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో అర్థం కాదు. అలాంటి అయోమయ స్థితి కూడా వస్తుంది. కానీ ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుందండి. మృగశీల నక్షత్రం వారికి చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం, మహాశివుడు పుట్టిన నక్షత్రం, వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉంది. కానీ మాత్రం కానీ ఇబ్బందులు అంతే ఉంటాయండి. కానీ గ్రహాల్లో చూడాలంటే వీరికి 5 గ్రహాలు బాగున్నాయండి, 4 గ్రహాలు బాగున్నాయి. అందులో వీరికి గురుబలం, రాహుబలం, కేతుబలం మంచిగా ఉందండి. శని 9వ స్థానంలో నడుస్తుంది, అంతగా ఫలితం ఉండదు, కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది. శని ఇబ్బంది పెడతాడు కాబట్టి కలియుగదేవి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, శనీశ్వరుని పూజ చేయటం, లేదా శనీశ్వరునికి వారు విప్రులు అంటే సద్బ్రాహ్మణులతో కానీ పండితులతో కానీ పూజ చేయించడం చాలా వరకు శ్రేయస్కరం. వారి జాతకంలో శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిదండి. ఇక వివాహ విషయంలో చూడాలంటే మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయటం మంచిది. తొందరగా పాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి. మరి జాతకంలో చూడాలంటే నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది, కానీ అడుగడుగుని అటుకాలు ఉంటాయండి నిరుద్యోగులకు. రాష్ట్ర పరంగా అయితే మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది. కేంద్ర పరంగా ఉద్యోగాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం ఇబ్బంది తప్పదు. ఇక సెలబ్రిటీలకు, కళాకారులకు, వాళ్ళకు కూడా మాత్రం చాలా వరకు మాత్రం 60% కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి, 40% ఇబ్బందులు తప్పవు. ఇక కళాకారులకి అధిపతి శ్రీకృష్ణుడు, అలాగే సరస్వతి దేవత, గాయత్రి దేవత, శివుడు, నటరాజుడు, నటరాజు అవతారం శివుంది, ఈ వీరందరినీ పూజ చేస్తే చాలా వరకు మంచిదండి. అలాగే వీలైతే కంచి కామాక్షి, మధుర మీనాక్షిని పూజ చేయడం చాలా మంచిది. ఒకటేసారి చేయాలని ఏం లేదండి. సంవత్సరానికి కానీ, ఈ సంవత్సరంలో నెలకు కానీ, వారానికి కానీ ఎప్పుడైనా ఒకసారి మరి ఓపికతో సహనంతో చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఫలితం దక్కాలనే సాధనంతో మాత్రం చేద్దండి. మనిషి ఆశాజీవి, ఖచ్చితంగా ఫలితం దక్కాలనే చేస్తారు. కానీ చేస్తే మాత్రం మిస్ అయిన తర్వాత వారికి అనుకున్న పనులు అయ్యే అవకాశం ఉన్నదండి.
వీరి జాతకానికి వాదన ఎక్కువ ఉంటుందండి. వీరికి వాదన అంటే ఎవరికైనా గొడవలు, చిక్కులు, చికాకు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి సంఘటనలు, చిక్కులు, చికాకు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా కనకదుర్గమ్మ అంతా ఉగ్రదేవత ఎవరు లేరు, శాంత దేవత ఎవరు లేరు. కాబట్టి అమ్మవారిని పూజ చేయడం చాలా మంచిది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంది. ముఖ్యంగా సంతాన దోషం, ఐశ్వర్య దోషం, కళ్యాణ దోషం, కుటుంబ దోషం, వాస్తు దోషం ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉన్నాయి. విదేశం ఏ రాష్ట్రం ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇందాక అన్నట్టు గజవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం, శనీశ్వరుని ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మిథున రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం గుడియదు.